బ్యాక్ టు మజాక్. మన నెక్స్ట్ కాలర్ గోపీనాథ్ లైన్ లో ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే సారీ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గోపీనాథ్ గారు ఎక్కడ అబ్రాడ్ లో ఉన్నారు? మేము పెద్దపల్లిలో ఉన్నాం మేడం. సక్కినపల్ల? పెద్దపల్లి మేడం. పెద్దపల్ల? అవును మేడం. ఓకే, గోపి గారు ఏం చేస్తుంటారు? నేను ఆర్ఎంబి ప్రాక్టీస్ చేస్తాను మేడం. ఓకే, ఎవరిని మజాక్ చేద్దాం? మా ఫ్రెండ్ ని మజాక్ చేయాలనుకుంటున్నాను. పేరండి? మహమ్మద్ రఫీక్. మహమ్మద్ రఫీక్? అవును మేడం. ఓకే, రఫీక్ ఏం చేస్తుంటారు? అనే మెడికల్ షాప్ మేడం. మెడికల్ షాప్? ఎక్కడ ఉంటారండి ఆయన? ఆయన పెద్దపల్లిలో ఉంటారు మేడం. పెద్దకళ్ళిపల్లి? పెద్దపల్లి. పెద్దపల్లి అంటే ఏ డిస్ట్రిక్ట్ అండి? అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ మేడం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ పెద్దపల్లి. మెడికల్ షాప్ పేరు ఏంటండి? శ్రీసాయి మెడికల్. శ్రీసాయి మెడికల్. ఒక పని చేద్దాం, మనము ఆయన కాల్ చేసి తలకాయ నొప్పికి ఏం తీసుకోవాలి, జలుబుకి ఏం తీసుకోవాలి, థ్రోట్ ఇన్ఫెక్షన్ కి ఏం తీసుకోవాలి, బాడీ అట్లా అడుగుదాం, తలకాయ నొప్పి తెప్పిద్దాం. రఫీక్ గారు అండి? నమస్తే అండి, మేము హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాం, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి. చిన్న ఎంక్వైరీ అండి, మేము అందరినీ రీసెర్చ్ చేస్తున్నాము. మీ మెడికల్ షాప్ లో ఎక్స్పైర్డ్ ఏం అమ్మట్లేదు కదండి? ఏంటి మేడం? ఎక్స్పైర్డ్ టాబ్లెట్స్ గానీ ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఏం అమ్మట్లేదు కదా? అమ్మమ్మ కదా, అట్లా అమ్ముతారు ఎక్స్పైరీ అంటే? ఎక్స్పైర్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మధ్యలో అమ్ముతున్నారండి మీరు? ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో అమ్ముతున్నారు? 2011 2012 వరకేనా రఫీక్ గారు? మేడం, మేము హైదరాబాద్ మెడికల్ డిపార్ట్మెంట్ అండి. నా పేరు ప్రీతి. మేము అన్ని షాపులకు కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాము. ఇది కేవలం లిస్ట్ పెట్టుకుంటాం మేము అంతే. పెద్దపల్లి ఎన్ని రోజుల లోపల అమ్ముతారు? మీరు ఒక టైం స్పాన్ పెట్టుకోవట్లేదా? అంటే ఇప్పుడు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 1 ఇయర్ వరకు లేకపోతే 6 మంత్స్ వరకు అని పెట్టుకోరు అట్లా? 10 రోజుల అయిపోతుంది మేడం స్టాక్. ఏదైనా కొంచెం ఏదైనా ఉంటే అది సంవత్సరంలో నెలలో 2-3 నెలలో 5-6 నెలలో ఆగిపోయి ఉంటది. ఓకే, అయితే ఇంకోటి తలనొప్పికి ఎక్కువగా ఎంత ఎలాంటి మందులు తీసుకుంటున్నారు? తలనొప్పిక మా డాక్టర్ రాస్తారు మేడం. వాళ్ళ డాక్టర్ మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయంటున్నా ఇప్పుడు? తలనొప్పికి మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయంటున్నా? మీరు ఏమి ఇస్తున్నారు? ఉంటాయి పారాసెటమాల్ ఉంటాయి. పారాసెటమాల్ జ్వరానికి కదా? అవును, అదే తలనొప్పి కూడా అదే ఇస్తారు కదా. మరి క్రోసిన్? క్రోసిన్ ఉండదండి. ఉండదా? మరి త్రోట్ ఇన్ఫెక్షన్ కి మీరు అసలు ఎవరు? మీకు ఇవన్నీ చెప్పే అవసరం మాకు లేదు అసలు. మీరు ఎవరు? మేము మెడికల్ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నాం, హైదరాబాద్ అండి ఇది. అవునండి, మాకు ఇక్కడ అసోసియేషన్ నుంచి కానీ ఏదైనా కానీ మాకు వేయలేదు. మీరు ఎవరు? నాకు కొంచెం మెల్లగా మాట్లాడండి, నాకు చెవు పనిచేయదు, లెఫ్ట్ చెవు. కొంచెం మెల్లగా మాట్లాడండి మీరు, చెప్పండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ కి ఎరిథ్రోమైసిన్ ఉందా మీ దగ్గర? ఉంది కదా. సో యాంటీబయాటిక్స్ అమ్ముతున్నారు కదా? అవును. ఓకే, సో ప్రొడక్ట్స్ మీరు 10 రోజుల్లో అమ్మేస్తారు? 10 రోజులు అమ్ముతారు, నెలలు అమ్ముతారు, నెలలు అమ్ముతారు. ఇప్పుడు నేను అన్నాను కదండి 6 నెలలు టైం పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా అని అడిగాను. మీరు 10 రోజులు అన్నారు, మరి ఇప్పుడు 10 రోజులు అంటే 6 నెలలు అంటారు ఏంది? అవును మేడం, అసలు మీరు ఎవరు? మళ్ళీ మీరు ఎవరంటే మెడికల్ అవసరం మాకేమున్నది? అది మీరు గట్టిగా మాట్లాడదు, నా చెవు పనిచేయదండి, లెఫ్ట్ చెవు. ఆ విధంగా రఫీక్ గారికి తలకాయ నొప్పి తెప్పించాం మనం. మరి గోపీనాథ్ గారు, రఫీక్ గారు మాట్లాడుతూ జంప్ అయిపోయారు, మీరు కాల్ చేసి వెంటనే చెప్పండి అది టీవీలో వస్తుందని. రేపు వస్తుందండి, ఖచ్చితంగా చెప్పండి. 2:30 to 2:30 ప్రతిరోజు చూడండి. అవునండి. రఫీక్ గారికి ఇది మజాక్ కార్యక్రమం అని చెప్పండి, మర్చిపోవద్దు. అలాగేనండి, ఉంటాను. మన నెక్స్ట్ కాలర్ భాస్కర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో భాస్కర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరిని మజాక్ చేద్దాం అండి? మా మావయ్యని చేయాలండి. మావయ్య పేరు? కుమారస్వామి అండి, కుమార్ అని పిలుస్తారు. కుమారస్వామి ఎక్కడ ఉంటారండి? విజయవాడ సనత్ నగర్ దగ్గర ఆటనగర్ ఉంది. ఆటనగర్ బాగా ఫేమస్ కదా ఆటనగర్? అవునండి. ఓకే, విజయవాడ ఆటోనగర్, కుమారస్వామి. ఆయన ఏం చేస్తుంటారు?
ఆయన హ్యాండ్ డ్రిల్లింగ్ వర్క్ చేస్తారండి. ఓకే ఓకే. అమ్మో అది పెద్ద పనే అండి. కొంచెం పెద్ద పనేనండి. ఓ అంటే లారీలకు సంబంధించిన వర్క్ అన్నమాట. అవునండి. ఇది కాకుండా ఇంకేం చేస్తారు? సినిమాలు చూస్తుంటారా? సినిమాలు అంతగా చూడరండి. ఓకే. మావయ్య గారికి అంటే పెళ్లి అయిపోయి ఉంటది కదా ఖచ్చితంగా? అవునండి. ఓకే. పిల్లలు ఎంత మంది అండి? ముగ్గురు పిల్లలండి. ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారండి? ఒక ఏండి లైన్ గా చెప్పండి వాళ్ళ గురించి. పెద్దోడు ఎవరు, చిన్నోడు ఎవరు? పెద్ద పాప అండి, పేరు హరిత. ఆ తర్వాత సాయి, నెక్స్ట్ రామకృష్ణ. హరిత, సాయి, రామకృష్ణ. అవునండి. ఓకే. సో వీళ్ళ ఈ ముగ్గురులో అల్లరి బాగా చేసేది ఎవరండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? సాయి చేస్తాడండి. సాయి అబ్బాయి అన్నమాట, మధ్య అబ్బాయి సాయి. అవును. సాయి ఏం చదువుతున్నాడండి? సిక్స్త్ క్లాస్ అండి. సిక్స్తా? సిక్స్త్ క్లాస్. ఓకే. అంటే పెద్ద చిన్న నాకు అర్థమైపోయింది. ఓకే. సాయి సిక్స్త్ క్లాస్ కాబట్టి స్కూల్ నుండి చేస్తున్నామని చెప్దామా? స్కూల్ నుంచి చెప్పండి. స్కూల్ నుంచి అయినా చెప్పండి, లేదంటే స్కూల్ నుంచి చెప్పండి. స్కూల్ నుండి అల్లరి చేస్తున్నాడు బాగా అని చెప్దాం. కుమారస్వామి గారండి? అవునన్నా. నమస్తే అండి, నేను రవీంద్రభారతి స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. రవీంద్రభారతి స్కూల్ నుండి మాట్లాడుతున్నానండి. నా పేరు అమూల్య. నేను మ్యాథ్స్ టీచర్ అన్నమాట ఇక్కడ. మీ అబ్బాయి సాయి అని ఉన్నాడు కదండి, సాయి. ఆ అబ్బాయి కొంచెం కష్టంగా చదువుతున్నాడు అండి. సాయి అసలు ఏమండి? జనరల్ ఏమండి? స్కూల్కి రాలేదు. సరే, మార్కులు కూడా అంత సరిగ్గా రావట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఫాలో అప్ చేస్తున్నారా? మరి మ్యాథ్స్ లో అసలు చాలా వీక్ గా ఉన్నాడండి అబ్బాయి, అసలు చదవట్లేదు. మీరు ఎవరు చదువు గురించి ఎవరు పట్టించుకుంటారు ఇద్దరు ఎక్కువగా? ఆవిడకి చెప్పండి కొంచెం. ఆవిడకి మ్యాథ్స్ బాగానే వచ్చా? ఆవిడ ఉన్నారా పక్కన? నేను బయటకు వచ్చానండి. ఓకే. మీరు మ్యాథ్స్ పర్లేదా అండి? పర్లేదా, నడిపించేస్తారు బండి. ఎంత చదువుకు ఏం చదువుకున్నారు మీరు? కానీ లెక్కలు అవి బాగానే చేసేసి ఉంటారు, అంటే నడిపించేస్తారు కదా లెక్కలు. మరి అబ్బాయికి ఏంటండి అస్సలు చదవట్లేదు, మ్యాథ్స్ అయితే అసలు దారుణం. లెక్కలైతే ఆరో ఎక్కని చెప్పలేడు, 12 ఎక్కని చెప్పలేడు, 18 ఎక్కని చెప్పలేడు. మీరు ఎప్పుడైనా స్కూల్కి వచ్చారండి, రవీంద్రభారతి స్కూల్కి? ఫీజులు ఎవరు కడతారు? మిస్సెసే కడతారు. అది కొంచెం మీరు కూడా పట్టించుకోండి అబ్బాయిని. మరి సిక్స్త్ క్లాస్ నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, 7th కదా, బాగా చదివి చదవకపోతే కష్టం అవుద్ది. మరి అట్లా చెప్తాను సార్. హలో, చెప్తానండి. మరి ఇంటికి రాగానే చదువుతాడు అబ్బాయి? రాసుకుంటాడు, లేకపోతే ట్యూషన్ ఉందండి అబ్బాయికి? బాబు ఇంత ఖర్చు పెట్టి స్కూలు, మళ్ళీ ట్యూషన్ పెట్టించా కూడా మార్కులు రావట్లేదు అంటే మీరు మరి మిమ్మల్ని టెస్ట్ చేయాలి మేము ఒకసారి. ఓ 3 క్వశ్చన్లు అడగాలండి మ్యాథ్స్ లో మిమ్మల్ని. మిమ్మల్ని 140 670 కలిపితే ఎంత? 140 670 తక్కువ చెప్పాలి, దాన్ని బట్టి అబ్బాయి మార్కులు ఉంటాయి. 140 670 తొందరగా అండి, తొందరగా. 140 670 అందుకే అక్కడ మార్కులు రావట్లేదు. ఏమండి? 800 810 ఎంత ఎంత చెప్పండి? అందులో 70 తీసేయండి.
అందులోంచి 70 తీసేయండి. 810 తీసేయాలండి. తీరా చెప్పండి. వద్దులేండి, అంత మొహమాట కొడుతూ తీయొద్దు. హలో, వెరీ గుడ్, చాలా తొందరగా చెప్పారు. ఈ లోపల 10th క్లాస్ కూడా చదివేచ్చు. మేము టీవీ 1 నుండి మాట్లాడుతున్నాం అండి, కుమారస్వామి గారు. ఇది మజాక్ అనే కార్యక్రమం. మీ మేనల్లుడు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చారు. భాస్కర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. భాస్కర్ గారు మాట్లాడండి. హలో 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 మాయా, నేను భాస్కర్ని. మాయా, నేను భాస్కర్ని మాట్లాడుతున్నా. నమ్మట్లేదు. హలో స్వామి గారు, కుమారస్వామి గారు. నేను చెప్తున్నాను, ఇది మజాక్ అనే కార్యక్రమం అండి, టీవీ 1 లో వస్తుంది. ఇది ఉత్తుత్తినే నవ్వించే ప్రోగ్రామ్ అన్నమాట. మిమ్మల్ని నవ్వించామని కోరుకుంటే అనుకుంటున్నాము. ఈయన రికార్డ్ చేస్తూనే ఉన్నారు, ఆయన టీవీ చూస్తూనే ఉన్నారు. భాస్కర్ గారు, మీరు ఇద్దరు తర్వాత మాట్లాడుకోండి. చాలా థ్యాంక్స్ కాల్ చేసి, మాకు కాల్ చేసినందుకు. హెల్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. నేను మీరు కూడా ఇలా కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గా ఏమన్నా మజాక్ చేయాలనుకుంటే వెంటనే 9994850355 కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. నెక్స్ట్ కాలర్స్ తీసుకునే ముందు బ్రేక్ తీసుకుందాం.